हेलो व्यूवर्स वेलकम बैक टू अवर चैनल सिब्लिंग्स दुनिया नेनु महाराष्ट्र वर्धा डिस्ट्रिक्ट लो टू ब्यूटीफुल प्लेसेस चूपिंचबोतुन्नानु अंदुलो ओकटी हिस्टोरिकल प्लेस कूडा उंदी अंदुलो ओकटी सेवाग्राम लो उन्ना चारकाग्र मरियु उप्पु सत्याग्रहम समयंलो गांधीजी निवसिंचिन आश्रमं अदे बापुकुटी लो महात्मा गांधी मरियु कस्तूरबा गांधी निवसिंचिन कुटीरालु मरियु वालू वाडिन चाला वस्तुलनु ई वीडियोलो मी अंदरिकी चूपिंचबोतुन्नानु काबट्टी ई वीडियोनी स्किप चेयकुंडा लास्ट वरकु चूसेयंडी। ఇప్పుడు మనం చూస్తున్న ఫస్ట్ ప్లేస్ చార్కాగృహ। చార్కాగృహకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు మనకు కనబడుతున్న రెండు శిల్పాలు। ఈ రెండు శిల్పాలు టోటల్గా ఐరన్ స్క్రాప్ అంటే ఐరన్ వేస్ట్ మెటీరియల్తోనే చేయబడ్డవి। ఈ రెండిట్లలో మొదటి శిల్పం మన గ్రేట్ ఇండియన్ ఫిలాసఫర్ అయిన వినోబా భావే గారిది। ఈ శిల్పం మనకు 19 ఫీట్స్ హైట్ మరియు 18 టన్స్ బరువు ఉంటుంది। ఈ క్లోజర్ వీడియోలో మీరు ఈ శిల్పాన్ని స్క్రాప్ మెటీరియల్తో ఎంత ఆర్టిస్టిక్గా చేశారో క్లియర్గా చూడొచ్చు। చార్కాగృహలోని రెండవ శిల్పం మన ఫాదర్ ఆఫ్ నేషన్ మహాత్మా గాంధీ గారిది। ఈ శిల్పం 30 ఫీట్స్ హైట్ మరియు 22 టన్స్ బరువు ఉంటుంది। ఈ రెండు శిల్పాలని 8 డిసెంబర్ 2019లో స్టార్ట్ చేస్తే 1 అక్టోబర్ 2020లో ఫినిష్ అయింది, అంటే 9 మంత్స్ 24 డేస్ టైం పట్టింది। ఇక్కడ మీరు ఆడిటోరియం మరియు పెద్ద చార్కాని కూడా చూడొచ్చు। మనం చూడబోతున్న సెకండ్ ప్లేస్ హిస్టారికల్ ప్లేస్ అయిన బాపుకుటి। మహాత్మా గాంధీ 1930లో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించి అహ్మదాబాద్లో ఉన్న సబర్మతి ఆశ్రమం వదిలిపెట్టి పాదయాత్ర చేస్తూ వివిధ ప్రదేశాలు తిరుగుతూ ఉన్నప్పుడు మన దేశానికి స్వాతంత్రం లభించే వరకు తిరిగి సబర్మతి ఆశ్రమానికి వెళ్ళను అని నిర్ణయించుకున్నారు। 1936 ఏప్రిల్లో వార్ధాపట్టణం పరిసర ప్రాంతాలలో ఉన్న చిన్న గ్రామం సేవాగ్రామ్లో ఒక ఆశ్రమం ఏర్పరచుకుని అక్కడ నివసించడం ప్రారంభించారు। అప్పుడు గాంధీజీ వయసు 67 ఇయర్స్। గాంధీజీతో పాటు ఆయన భార్య అయిన కస్తూర్బా గాంధీ కూడా కొంతకాలం పాటు ఈ ఆశ్రమంలో నివసించారు। ఇప్పుడు చూపిస్తున్న ఇల్లు గాంధీజీ యొక్క ఆది నివాస్, అంటే గాంధీజీ సేవాగ్రామ ఆశ్రమంకి వచ్చిన తర్వాత నివసించిన మొదటి ఇల్లు। ఇప్పుడు మీరు బాబూస్ బాత్రూమ్ చూడొచ్చు। ఇది బాపూస్ కిచెన్। ఇక్కడ మీరు వాళ్ళు ఆ సమయంలో యూజ్ చేసిన ఐటమ్స్ని చూడొచ్చు। ఇది మహాత్మా గాంధీ మరియు కస్తూర్బా గాంధీ యొక్క కిచెన్ అండ్ డైనింగ్ హాల్। ఇక్కడ మీరు మహాత్మా గాంధీ యూజ్ చేసిన హ్యాండ్ గ్రైండర్ని కూడా చూడొచ్చు।
ఇక్కడ మీరు ఆ కాలంలో వాడిన లాంటర్న్స్ మరియు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కూడా చూడొచ్చు. స్టార్టింగ్లో ఆదినివాస్ అనే కుటీరం ఒక్కటే ఉండేది. మహాత్మా గాంధీ మరియు కస్తూర్బా గాంధీ ఇద్దరూ అందులోనే ఉండేవారు. కానీ గాంధీజీని కలవడానికి వచ్చే చాలామంది పురుషుల మధ్య ఉండడం కస్తూర్బా గాంధీకి అసౌకర్యంగా ఉండేది. అది చూసిన జమ్నాలాల్ బజాజ్ గారు గాంధీజీని ఒప్పించి ఈ కుటీరం కట్టించారు. ఈ కుటీరంలో కస్తూర్బా గాంధీ గారు మరియు గాంధీజీని కలవడానికి వచ్చే కొంతమంది మహిళలు కలిసి ఉండేవారు. అదే బాకుటి. ఇందులో మీరు మహాత్మా గాంధీ మరియు కస్తూర్బా గాంధీ ధరించిన కొన్ని వస్త్రాలని చూడవచ్చు. ఇది బాపూజీ యొక్క ఆఖరి నివాస్. అంటే ఆదినివాస్ నుంచి ఆఖరి నివాస్ అనే కుటీరంలోకి నివాసం మార్చారు. ఇది బాపు గారు వెయిట్ చూసుకునే వేయింగ్ మెషిన్. ఇక్కడ మీరు బాపూజీ చదివిన మరియు రాసిన బుక్స్ అన్నింటినీ చూడొచ్చు. ఇక్కడ మీరు ఆఖరి నివాస్లో ఉన్న వాష్రూమ్ని చూడవచ్చు. ఇక్కడ మీరు బాపూజీ మంచం మరియు మసాజ్ టేబుల్ని కూడా చూడవచ్చు. ఇక్కడ మీరు బాపూజీ యూజ్ చేసిన వస్తువులు మరియు బాపూజీ యొక్క ఆఫీస్ రూమ్ని కూడా చూడవచ్చు. ఇది బాపూజీ యొక్క చేతికర్ర మరియు పాదుకలు. ఇది ఆ కాలంలో గాంధీజీ యొక్క అసిస్టెంట్స్ మరియు మినిస్టర్స్ యూజ్ చేసిన టైప్ రైటర్ మరియు ఇది పాములు పట్టే పంజరం. '1936లో ఈ ప్రాంతం మొత్తం అడవిలాగా ఉండేది, కాబట్టి పాములు కూడా ఎక్కువగా ఉండేవి. గాంధీజీ అహింసావాది కాబట్టి పాములకి ఏ హాని చేయకుండా ఈ పంజరంలో బంధించి దూరంగా వదిలిపెట్టేవారు. ఇది బాపు యూజ్ చేసిన టెలిఫోన్. ఇది సేవాగ్రామ్ ఆశ్రమంలో ఉన్న ప్రార్థనా భూమి. ఇక్కడి గాంధీజీ పొద్దున మరియు సాయంత్రం రెండు పూటలు ప్రార్థన చేసేవారు. ఇప్పటికీ కూడా ఇక్కడ రోజు రెండు పూటల ప్రార్థన జరుగుతుంది. బాపుకుటిలోనే కొంచెం ముందుకు వెళ్తే ఇలా త్రీ మంకీస్, స్పెక్స్ అండ్ చార్కా ఉంటుంది. ఈ ప్లేస్ పిల్లలకి చాలా నచ్చుతుంది.
ఇక్కడ మీకు ఆర్గానిక్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ మరియు ఆర్గానిక్ వెజిటేబుల్స్ కూడా దొరుకుతాయి మరియు ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు వార్ధా డిస్ట్రిక్ట్కి వెళ్ళినట్టయితే బాపుకుటిని విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.